కేంద్ర రహదారులు నౌకాయానం పౌర విమానయానం పర్యాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నియమితుడయ్యారు ఈ మేరకు రాజ్యసభ సచివాలయం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది తనకు అవకాశం ఇచ్చిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు తాను ఈ స్థాయికి చేరడానికి కారకులైన సీఎం వైఎస్ జగన్ కు రుణపడి ఉంటానన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం జొన్నాడ బ్రిడ్జ్ నేడు తిరిగి ప్రారంభించనున్నారు బ్రిడ్జ్కు కొత్త రైలింగ్ ఏర్పాటు చేశారు రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు మరమ్మతు పనులు చేయడం కోసం పది నెలలుగా పాత గౌతమి బ్రిడ్జ్ను మూసివేశారు దీంతో ఒకే వంతెన మీదుగా రాకపోకలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని కోరుతూ భీమిలి జోన్ సంఘివలస పోలమాంబ ఆలయంలో వైఎస్సార్సీపీ నేతలు పూజలు నిర్వహించారు వైసార్సీపీ భీమిలిన్ఛార్జి ముత్తంశెట్టి మహేష్ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలం మాజీ సింగిల్ విండో చైర్మన్ నాగభూషణంపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు సెట్టిపల్లి సర్పంచ్ రీటా భర్త ఎల్లప్ప ప్రభుత్వ బస్ షెల్టర్ను కబ్జా చేసి చెత్త వేస్తుండగా ప్రశ్నించిన నాగభూషణంపై అనుచరుడు అమర్తో కలిసి దాడి చేశారు బాధితుడిని స్థానికులు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై గుడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో విజయం సాధించాలని కాంక్షిస్తూ మెదక్ సిఎస్ఐ బిషప్ సాల్మన్ రాజు ఆధ్వర్యంలో నిజామాబాద్ సిఎస్ఐ చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు కేసీఆర్ వల్లనే సెక్యులర్ వ్యవస్థ మనుగడ సాధిస్తోందన్నారు బిషప్ సాల్మన్ రాజు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే దేశం మొత్తం సుభిక్షమవుతుందన్నారు కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుపై హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ టీఆర్ఎస్కు వీఆర్ఎస్ తప్పదన్నారు అటు రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో పూర్తయిందన్నారు ఈ నెల పద్దెనిమిదిన ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర ఉంటుందని నాలుగు రోజుల పాటు ఎనభై ఐదు కిలోమీటర్లు సాగుతుందన్నారు జయరాం రమేష్ మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు గుర్రంపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది ఈ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు సీఎం కేసీఆర్ ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బీజేపీ నుంచి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు వీరిద్దరూ బలమైన నేతలు కావడంతో వారికి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని ఎంపిక చేయడంపై దృష్టి సారించారు కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి నిలిపే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో స్పీడ్ పెంచింది కాంగ్రెస్ గాంధీభవన్ లో మూడు గంటలకు పైగా సమావేశం నిర్వహించి వ్యూహరచన చేసింది టీపీసీసీ చీఫ్ రేవంత్ సహా పలువురు సీనియర్లీ భేటీకి హాజరై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు నియోజకవర్గం నమ్మకానికి అమ్మకానికి మధ్య జరుగుతున్న ఎన్నికగా ప్రచారం చేయాలని నిర్ణయించారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్టవంతి ఈ నెల పదకొండున నామినేషన్ దాఖలు చేయనున్నారు ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం జరుపుకున్న ములుగు అదనపు కలెక్టర్ శిలా త్రిపాఠిని మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు ప్రభుత్వాసుపత్రులలో మౌలిక వసతులు కల్పించడం ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చిందన్నారు ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ములుగు అదనపు కలెక్టర్ శిలా త్రిపాఠి దంపతులు ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రిని ఎంపిక చేసుకోవడం ప్రశంసనీయమన్నారు మంత్రి సత్యవతి రాథోడ్ అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి దేవి శవరణర రాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి తొమ్మిదో రోజు అమ్మవారు దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు సుహాసిని పూజ కుమారి పూజ అనంతరం అమ్మవారికి దర్బారు సేవ నిర్వహించారు ఉచితాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది ఎన్నికల్లో ఉచిత హామీలకు రాజకీయ పార్టీలను జవాబుదారీని చేసే దిశగా తొలి అడుగు వేసింది ఎన్నికల వాగ్దానాలను ఎలా నెరవేరుస్తారో ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటారో చెప్పాలంటూ వివిధ రాజకీయ పక్షాలకు లేఖలు రాసింది ఈసీ ఉచిత హామీలను ఎలా నెరవేర్చుతారనే విషయాలపై ఓటర్లకు పూర్తి సమాచారం అందించాలని పేర్కొంది జమ్మూ కశ్మీర్ పర్యటనలో కీలక ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజార్లు బక్వారాలతో పాటు పహాడీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తామని త్వరలో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు చట్టపరమైన ప్రక్రియ పూర్తి కాగానే ఆయా వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు రాజౌరిలో జరిగిన బీజేపీ ర్యాలీలు ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు దేశ రక్షణలో సైనికులది క్రియాశీలక పాత్ర అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు ఉత్తరాఖండ్లోని బీర్పూర్ ఆర్మీ బేస్ క్యాంప్ను ఆయన సందర్శించారు అనంతరం జవాన్లతో కలిసి రాజ్నాథ్ సింగ్ సహపంక్తి భోజనం చేశారు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి బరిలో ఉన్న తన చేత నామినేషన్ని ఉపసంహరించేయాలని కొందరు నేతలు ప్రయత్నించారని శశిధరూర్ అన్నారు తనను పోటీ చేయవద్దని రాహుల్ గాంధీ స్వయంగా కోరేలా చేయాలని ఈ నాయకులు ప్రయత్నించారని చెప్పారు అయితే వీరి ప్రతిపాదనను రాహుల్ తిరస్కరించాలని పోటీ పడ్డమే పార్టీకి మేలు చేస్తుందని చెప్పారని శశిధరూర్ తెలిపారు పార్టీ అధ్యక్ష ఎన్నికల విషయంలో గాంధీ ఫ్యామిలీ న్యూట్రల్ గా ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు పూర్తిగా పక్షపాత రహితంగా ఎన్నికలు జరుగుతాయన్నారు గాంధీ కుటుంబానికి పోటీదారులంతా సమానమేనని వారు ఎవరి పక్షం వహించరన్నారు పార్టీకి అధ్యక్షుడిగా పనిచేయాలన్న ఆశ తనకు లేదని కానీ పార్టీలోని ప్రతి వర్గం తను పోటీ చేయమని కోరిందన్నారు ఖర్గే భద్రాచల్ భూ కుంభకోణం కేసుల్లో శివసేన నేత సంజయ్ రౌత్కు కష్టాలు తప్పడం లేదు ఈ కేసులో కోర్టు ఆయనకు జుడిషియల్ కస్టడీని అక్టోబర్ పది వరకు పొడిగించింది అదే రోజు రౌత్ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది సుమారు వెయ్యి కోట్ల రూపాయల భూ కుంభకోణంలో ఈడీ సంజయ్ రౌత్ను జులైలో అరెస్ట్ చేసింది ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ శ్రీనాథ్ ఆలయాన్ని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు ఆయనకు ఆలయ అధికారులు అర్చకులు స్వాగతం పలికారు అనంతరం శ్రీనాథ్ స్వామివారికి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు చేశారు మొత్తం విజయదశమి వేడుకలకు ముస్తాబైంది దేశవ్యాప్తంగా పలు నగరాలు గ్రామాల్లో దుర్గాదేవి మండపాలతో కళకళలాడుతున్నాయి దసరా నవరాత్రుల సందర్భంగా కర్ణాటక మైసూర్ నగర వీధులన్నీ విద్యుత్ కాంతులతో ధగధగ మెరుస్తున్నాయి మైసూర్ ప్యాలెస్ను విద్యుత్ దీపాలతో అలంకరించారు రిలయన్స్ జియో నేటి నుంచి ఫైవ్ జీ సేవలను అందించనున్నట్టు ప్రకటించింది దసరా వేడుకల్లో భాగంగా ప్రయోగాత్మకంగా నాలుగు నగరాల్లోని టెలికాం కంపెనీ ఫైవ్ జీని అందుబాటులోకి తీసుకొస్తుంది ముంబై ఢిల్లీ కోల్కతా వారణాసి నగరాల్లోని జియో వినియోగదారులు నేటి నుంచి ఫైవ్ జీ సేవలను యాక్సెస్ చేయనున్నట్టు రిలయన్స్ జియో సంస్థ తెలిపింది రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సైనికపరమైన పరిష్కారం లభించదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన మోదీ ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు శత్రుత్వాన్ని వీడి దౌత్యపరమైన చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు మోదీ అంతర్జాతీయ వార్తా సంస్థ సిఎన్ఎన్ నెట్వర్క్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు తన పరువుకు సిఎన్ఎన్ నెట్వర్క్ భంగం కలిగించిందని అందుకు నాలుగు వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్లు పరిహారం కోరుతూ దావా వేశారు ఈ మేరకు ఇరవై తొమ్మిది పేజీలతో కూడిన దావాను ట్రంప్ తరపు న్యాయవాదులు ఫ్లోరిడాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో సమర్పించారు సింహస్త్ర సినిమా ఇటీవల విడుదలైన ఈ సినిమాను మంచి విజయం సాధించింది కొత్త కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమాకు బాయ్ కాట్ సెగ తగిలిన బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చినా తర్వాత కలెక్షన్లతో దూసుకెళ్ళింది దాదాపు నాలుగు వందల పది కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా అందుకు తగినట్టే వసూళ్లు రాబడుతోంది గ్రాఫిక్స్ పేలవంగా ఉన్నాయంటూ ఆది పురుషుష్ టీమ్పై నెటిజన్లు ట్రోల్స్తో వెరుచుకు పడుతున్నారు తాజాగా దీనిపై ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ స్పందించారు ఈ చిత్రం వెండితెరను దృష్టిలో ఉంచుకుని తెరకెక్కించానన్నారు మొబైల్ స్క్రీన్ల కోసం కాదన్నారు అవకాశం ఉంటే అసలు యూట్యూబ్లో రిలీజ్ వాడినే కాదన్నారు కానీ ఆడియన్స్కు చేరువయ్యేందుకు మరో మార్గం లేదని పేర్కొన్నారు థియేటర్లలో సినిమా చూశాక వారి అభిప్రాయం మారుతుందని ఓం రౌత్ అన్నారు